వెల్కమ్ బ్యాక్. కొమరంభీం జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లు ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలను పర్యవేక్షించారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందో తేల్చే పనిలో పోలీసులున్నారని చెప్పారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామంటున్న సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్పతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం జరిగిన వెంటనే తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితిని పర్యవేక్షిస్తూ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట తీసేందుకు సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, రాత్రి ప్రమాదం ఏ విధంగా సంభవించిందని మీకు తెలిసింది, ఎప్పుడు సమాచారం వచ్చింది? నాకు 11:30 గంటలకి ఈ సమాచారం వచ్చింది. 11 గంటల ప్రాంతంలో 10:30-11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. తెలిసిన వెంటనే మా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పంపించడం జరిగింది. పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయ చర్యలో పాల్గొనడం జరిగింది. ఇది ప్రైవేట్ కాంట్రాక్టర్ బాయిలర్ నిర్మాణం చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఇది. అక్కడ 8 మంది పనిచేస్తూ ఉన్నారు. 5 మందికి స్వల్ప గాయాలని, 3 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. 3 ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో మృతులని తీసిన తర్వాత 3 అని చెప్పి మనకి వివరాలు తెలిసింది. అక్కడ ఎలా ఉండే సార్ సిచ్యువేషన్? రాత్రిపూట నేను అంత పరిశీలనగా చూడలేదు. లైటింగ్ ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు అయి ఉన్నాయి కాబట్టి నేను అంత గాయపడిన వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందడం అనేది ఒకటి, రెండోది ఎవరైతే మృతి చెందారో వాళ్ళని తీయటం ఒకటి. ఆ మట్టి పిల్లల బండి కాబట్టి మేము ఆ పనిలో నిమగ్నం అయ్యి దృష్టి దాని మీద పెట్టాము. ఇవి అన్ని గమనించలేదు. అంటే ప్రమాదం ఏ విధంగా సంభవించిందని తెలిసింది సార్? మామూలుగా అయితే అది కూలిందా లేకపోతే అక్కడ వాటర్ వచ్చాయా ఏమన్నా తెలిసిందా? మట్టి కూలిపోయినట్టు కనపడుతుంది. అక్కడ ఆ మట్టి పిల్లలు కూలిపోయినట్టు కనపడుతుంది. ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో లేకపోతే ఇంకేమైనా అంటే సహాయ చర్యలు ఆలస్యం అయితే ఎలాంటి అవన్నీ పోలీసు పరిశీలన చేస్తారు. పోలీసులు దర్యాప్తు జరిపి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అది ఏంటని వాళ్ళు పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఈ కుటుంబ సభ్యులకు వారికి ఎవరైనా సమాచారం ఇచ్చినట్టు ఇచ్చారు? సమాచారం ఇచ్చారు. ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకి కూడా నష్టపరిహారం కూడా ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తానికైతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం తమ వంతుగా ప్రయత్నం చేస్తామని, అయితే ఎవడైతే ఆ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వాళ్ళని సేవ్ చేయడం కోసం తాము పనిచేశామని ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఎస్పీఎం నుంచి.